హాయ్ ఫ్రెండ్స్, లైఫ్లో ఒకసారైనా యాపిల్ వాచ్ పెట్టుకుని మీ ఫ్రెండ్స్ ముందు షో ఆఫ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి మన స్టోర్లో అవైలబుల్గా ఉన్న సిరీస్ 6 వాచ్ని ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రపంచంలోని వివాదాస్పద అంతర్జాతీయ సరిహద్దుల గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. రష్యా మరియు ఉక్రెయిన్, అంతకుముందు ఈ రెండు దేశాలు బాగానే ఉన్నా 2014 తర్వాత ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం అనేది నెలకొంది. 2014 రష్యా ఉక్రెయిన్కి చెందినటువంటి క్రిమియా అనే ప్రాంతాన్ని ఆక్రమించింది. దానితో పాటే రష్యా ఉక్రెయిన్ యొక్క మరొక ప్రాంతాన్ని కూడా ఆక్రమించింది. ఇక అప్పటి నుండి ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం అనేది కొనసాగుతుంది. అందుకే ఉక్రెయిన్ సరిహద్దులో గోడను కూడా కడుతుంది. ఇది 2025 వరకు పూర్తిగా అయిపోవచ్చు. ఇక 2020 ఈ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కూడా నెలకొంది. అందుకే ఉక్రెయిన్ రష్యా ప్రజలు వారి దేశంలోకి రాకుండా నిషేధాన్ని విధించారు. చైనా మరియు జపాన్ మధ్య సముద్రం ఉన్నా కూడా ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు సమస్యలు ఎలా వచ్చాయి అని మనలో చాలా మంది అనుకోవచ్చు. కానీ వీరిద్దరి మధ్య వివాదానికి గల కారణం సముద్రంలో ఉన్నటువంటి సెంకాకు మరియు డయావో ఐలాండ్స్. రెండు దేశాలు కూడా ఈ ఐలాండ్ మాదంటే మాది అని అంటూ గొడవకు దిగుతూ ఉంటాయి. నిజానికి ఈ వివాదం అనేది 1895 నుండే ప్రారంభమైంది. ఇక ఇప్పటికీ ఇది కొనసాగుతూనే ఉంది. అర్మేనియా మరియు అజర్బైజాన్ నగోర్నో కరాబక్ అనే ప్రాంతం కారణంగా గొడవకు దిగుతున్నాయి. నిజానికి ఈ ప్రాంతం అజర్బైజాన్ లోనే ఉంది, కానీ ఆర్మేనియా దీనిని తన ప్రాంతంగానే చెప్పుకుంటుంది. అందుకే ఈ వివాదం అనేది 1988 నుండి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. దీనికోసమే 2019 ఒక చిన్న యుద్ధం కూడా జరిగింది. ఆ యుద్ధంలో ఎంతో మంది సైనికులు కూడా మరణించారు. ఇండియా మరియు పాకిస్తాన్ తనది అని చెప్పుకుంటున్న ప్రాంతాన్ని నిజానికి స్వాతంత్రం సమయంలోనే కాశ్మీర్ యొక్క రాజు ఇండియాకి అప్పగించాడు. కానీ ఆ సమయంలోనే పాకిస్తాన్ కాశ్మీర్ లో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఆక్రమించింది. అలా 1946 నుండి ఇప్పటి వరకు దీనికి సంబంధించిన వివాదం అనేది నడుస్తూనే ఉంది. పాకిస్తాన్ ఆక్రమించినటువంటి ఆ ప్రాంతాన్నే పిఓకే అనగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని పిలుస్తూ ఉంటారు. టర్కీ మరియు గ్రీస్ మధ్య ఎక్కువ శాతం సముద్రం కనిపిస్తుంది. అంతకుముందు ఈ రెండింటి మధ్య ఎటువంటి గొడవలు లేవు. కానీ ఎప్పుడైతే ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సముద్రంలో 2 బిలియన్ బ్యారెల్స్ ఆయిల్ మరియు 4000 బిలియన్ క్యూబిక్ మీటర్స్ గ్యాస్ ఉందని తెలిసిందో అప్పుడే గొడవలు మొదలయ్యాయి. అలా మొదలైనటువంటి వివాదం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. చైనా మరియు భూటాన్. 1950 కంటే ముందు చైనా మరియు భూటాన్ మధ్య ఎటువంటి సరిహద్దు రేఖ ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే చైనా టిబెట్ ని ఆక్రమించిందో అప్పుడే చైనాకి మరియు భూటాన్ కి మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలోనే చైనా భూటాన్ లో ఉన్నటువంటి డోక్లం, జకార్లుంగ్, పసంలుంగ్ అనే ప్రాంతాన్ని తమవే అని చెప్పుకుంటుంది. కానీ భూటాన్ మాత్రం దీనికి ఒప్పుకోవట్లేదు. అలా ఈ రెండు దేశాల మధ్య వివాదం అనేది కొనసాగుతోంది. ఇజ్రాయెల్ మరియు సిరియా. 1948 నుండి ఈ రెండు దేశాల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అందుకే అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక 3 యుద్ధం కూడా జరిగింది. ఇజ్రాయెల్ మరియు సిరియా ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి గోలన్ హెయిట్స్ అనే ప్రాంతాన్ని ఎవరికి వారు తమవే అని ప్రకటించుకున్నారు. ఇక అప్పటి నుండి దీనికోసం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. టర్కీ మరియు సైప్రస్ యొక్క వివాదానికి గల కారణం సైప్రస్ లోని ఒక చిన్న ప్రాంతాన్ని టర్కీ తమ ప్రాంతంగా చెప్పుకోవటమే. ఈ ప్రాంతాన్ని సైప్రస్ కి చెందినటువంటి ప్రాంతంగా కొన్ని దేశాలు చెబుతూ ఉంటే టర్కీ మాత్రం దీనికి ఒప్పుకోవట్లేదు. అందుకే ఆ ప్రాంతానికి సంబంధించి వివాదం కొనసాగుతూనే ఉంది. సూడాన్ మరియు సౌత్ సూడాన్. 2011 ముందు ఇవి రెండు కూడా ఒక దేశమే. ఈ రెండింటి మధ్య సివిల్ వార్ కారణంగా 2012 సూడాన్ మరియు సౌత్ సూడాన్ గా విడిపోయాయి. కానీ ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి అబే అనే ప్రాంతంలో చమురు నిల్వలు ఉన్నాయి. అందుకే రెండు దేశాలు కూడా ఈ ప్రాంతాన్ని తమవిగానే చెప్పుకుంటున్నాయి. ఈ కారణంగానే ఈ రెండింటి మధ్య వివాదం అనేది నడుస్తుంది. ఇండియా మరియు చైనా. ఇండియా యొక్క
అక్సై చిన్ అనే ప్రాంతాన్ని 1962 చైనా ఆక్రమించింది. అప్పటి నుండి ఆ ప్రాంతం అనేది చైనా ఆక్రమణలోనే ఉంది. దానితో పాటే చైనా లడాక్ యొక్క కొన్ని ప్రాంతాలను కూడా తమవే అని చెప్పుకుంటుంది. దీనినే కాకుండా చైనా అరుణాచల్ ప్రదేశ్ లోని కొంత భాగాన్ని కూడా తమదే అని చెప్పుకుంటుంది. అందుకే భారత్ మరియు చైనాల మధ్య వివాదం అనేది కొనసాగుతోంది. భారత్ మరియు చైనా మధ్య 3,440 కిలోమీటర్ల పొడవైన బార్డర్ ఉంది. ఇక్కడే ఎన్నో నదులు మరియు పర్వతాలు ఉన్నాయి. అందుకే విభజన రేఖను సరిగ్గా నిర్ణయించడం అనేది కష్టంతో కూడుకున్నది. అందుకే చైనా ఎప్పుడు చూసినా కూడా ఇండియా యొక్క ప్రాంతాలను తమ ప్రాంతాలుగా చెప్పుకుంటూ ఉంటుంది. అందుకే ఈ రెండు దేశాల మధ్య వివాదం అనేది కొనసాగుతూనే ఉంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.